ఈరోజు 16th April 2024 నాడు అరౌండ్ 1:30 PM యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2023 ఫలితాలను అనౌన్స్ చేసింది. ఇది ఫైనల్ రిజల్ట్. యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని. దాదాపు 9 lakhs అప్లికెంట్స్ ఉంటారు ఈ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి 4.5 lakhs ఎప్పీర్ అవుతారు. ఈసారి 1105 వేకెన్సీస్ కోసం యూపీఎస్సీ సిఎస్సి 2023 ఫలితాలు అనౌన్స్ చేసింది. ఇప్పుడు దీంట్లో 4.5 lakhs దాకా ప్రిలిమ్స్ రాస్తారు. అక్కడి నుంచి మెయిన్స్కి ఒక 13,000 మెంబర్స్ దాకా వెళ్తారు మెయిన్స్కి. దాంట్లో నుంచి 2,500+ మెంబర్స్ని ఇంటర్వ్యూ క్వాలిఫర్ చేశారు. దాంట్లో నుంచి 1103 మెంబర్స్ని యూపీఎస్సీ ఫైనల్గా సెలెక్ట్ చేసింది. ఆ ప్రకటించిన ఫలితాల్లో మా అంటే ఆల్ ఇండియా ర్యాంకులు ఇవన్నీ, వీళ్ళందరూ సర్వీసెస్ సాధించిన వాళ్ళు. వీళ్ళు దాదాపు 21 సర్వీసుల్లో వీళ్ళందరూ వాళ్ళ ప్రియారిటీని బట్టి 21 సర్వీసుల్లోకి అబ్జార్బ్ అవుతారు ఇయర్. సో ఈ 2023 ఫలితాల్లో హైదరాబాద్లోంచి మా రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ 23 ర్యాంకులు సాధించింది ఈ ఏడాది. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ పెట్టి 3 ఇయర్స్ అయింది. ఈ 3 ఇయర్స్లో రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీ 3 ఇయర్స్ అయింది. డాక్టర్ గడియారం వివేకానంద సారు, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ అచీవర్, ఆయన డైరెక్టర్ అండ్ చీఫ్ మెంటర్గా ఉన్నారు అకాడమీకి. సారు 2014లో యూపీఎస్సీ సిఎస్సీ ఫలితాల్లో అచీవర్ అనమాట. సో రైట్, కానీ టీచింగ్ బాగా ప్యాషనేట్గా ఉండి సారే చీఫ్ మెంటర్గా ఉండి ఆనరీ మెంటర్గా డైరెక్టర్గా ఉండి అకాడమీకి ఈ అకాడమీలో 2021లో దాదాపు ఆల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 ఆల్ ఇండియా సర్వీసులు సాధించాం. 2022 గత సంవత్సరం ప్రకటించిన 2022 ఫలితాల్లో 15 మెంబర్స్కి వచ్చినాయి. ఈసారి ఆ రెండింటిని మించి 15+6 రెండింటిని మించి 21 అవుతాయి కదా, ఈసారి 23 ఫలితాలు మాకు వచ్చినాయి. అందులో సార్ ఆ విషయాలన్నీ ఈ మొత్తానికి అంటే విద్యార్థులందరినీ నచ్చర్ చేస్తారు. మెంటర్షిప్ అని అంటే యూపీఎస్సీలో ఎక్కువ ట్రెచరస్ పార్ట్ ఏంటంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ చాలా ట్రెచరస్ పార్ట్. ప్రిలిమ్స్ ఈజ్ ఆఫ్టర్లే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్. మెయిన్స్ అంతా డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్. ఆ డిస్క్రిప్టివ్లో ఆన్సర్ రైటింగ్ అనేది చాలా కీలకం అనమాట. సో ఆ ఆన్సర్ రైటింగ్లో స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ తన మెంటర్షిప్ ద్వారా ఈ ఆన్సర్ ఎలా రాయాలి, ఫ్రేమ్వర్క్ ఎలా ఉండాలి, దీనికి ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, వే ఫార్వర్డ్ ఎలా ఉండాలి, కన్క్లూజన్స్ ఎలా ఉండాలి అని చెప్పటం. తర్వాత ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ కూడా 275 మార్క్స్ ఉంటాయి. మెయిన్స్కి 1750 ఉంటాయి, ఇంటర్వ్యూకి 275 ఉంటాయి. ఈ 2025 ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. సో ఈ 1750కి ప్లస్ ఈ 275కి సార్ యొక్క గైడెన్స్ చాలామందికి యూస్ఫుల్ అయింది. ఈసారి అలా 68 మందిని మేము ఇంటర్వ్యూ దాకా పంపించగలిగినాం సార్ గైడెన్స్లో, వివేకానంద సార్ గైడెన్స్లో. అండ్ ఆ 68 మందిలో వచ్చి మాకు 23 మంది ఫలితాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ మిగతా విషయాలన్నీ సారే చెప్తే చాలా బాగుంటుంది. డాక్టర్ గడియారం వివేకానంద సారు, సార్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ అచీవర్ ఇన్ ది ఇయర్ 2014. సో హైదరాబాద్లో కాకుండా దేశంలోనే అతి కొద్ది అకాడమీలు అచీవర్లను తయారు చేసే సంస్థలు చాలా తక్కువ ఉంటాయి. సో హైదరాబాద్లో ఇంకా అట్లాంటి వాటిలో ది బెస్ట్ కోచింగ్ సెంటర్ అని చెప్పచ్చు, రిజల్ట్సే చెప్తున్నాయి. సో డాక్టర్ గడియారం వివేకానంద గారు మిగతా ర్యాంకుల గురించి వాటి గురించి ప్రకటిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ గురించి అనౌన్స్ చేసే ముందు నా పక్కనే ఒక టాపర్ ఉన్నాడు, మోస్ట్ లైక్లీ ఐఏఎస్ అయిపోతాడు అబ్బాయి, నాగభరత్ కడప అబ్బాయి. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ ఐ ఆల్వేస్ విష్ బెస్ట్ ఫర్ యూ. సో నేను క్విక్గా ఒకసారి మా ఇన్స్టిట్యూట్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తానండి. నేను రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే, యూపీఎస్సీ రీసెంట్గా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. వాటి ప్రకారం ఏంటంటే, ఏ ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఇన్స్టిట్యూట్లో ఏ ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రామ్ గురించి మాత్రమే వాళ్ళు చేయమని అనౌన్స్ చేశారనమాట. సో వీ వాంట్ బి యాజ్ ఆనెస్ట్ యాజ్ పాసిబుల్ అండ్ వీ వాంట్ అనౌన్స్ ద ప్రోగ్రామ్స్ ఇన్ విచ్ స్టూడెంట్స్ హ్యావ్ ఎన్రోల్డ్ విత్ అస్, సో దట్ ఏంటంటే 100% అథెంటిక్ రిజల్ట్స్ మాత్రమే అనౌన్స్ చేస్తున్నాను అనమాట. సో ఆ కంటెక్స్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి, ఫస్ట్ నా దగ్గర వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ 3, అనన్యా రెడ్డి. ఎంఐ ధీరత అనే ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ నా దగ్గర 2 మాక్ ఇంటర్వ్యూస్ చేసింది తను అండ్ షీ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3. తర్వాత 27th ర్యాంక్ వచ్చింది సాయి కిరణ్ నందాల. ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ నా దగ్గర సేమ్ ఇదే ధీరత అనే ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ చేశాడు, బట్ అన్ఫార్చునేట్లీ అబ్బాయికి లాస్ట్ ఇయర్ ర్యాంక్ రాలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ తనకి ఇయర్ 27th ర్యాంక్ వచ్చింది. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం అంటే, అబ్బాయి చాలా మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట, చాలా
హంబుల్ బ్యాక్గ్రౌండ్, కరీంనగర్ అబ్బాయి అనుకుంటాను. ఆ బ్యాక్గ్రౌండ్ తో స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు 27th ర్యాంక్ తెచ్చుకున్నాడు అండ్ మన తెలంగాణ అబ్బాయి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. తర్వాత 59th ర్యాంక్ వచ్చేసి బెంజో అనే అబ్బాయి. ఈ బెంజో అనే అబ్బాయి కేరళ అబ్బాయి అనమాట, బట్ నా దగ్గర 2022 నుంచి నాతో అసోసియేట్ అయి ఉన్నాడు. 22లో నా ఆంథ్రపాలజీ పరిణామ్ ఆంథ్రపాలజీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ దాంట్లో రాశాడు. తర్వాత 2023లో కూడా ఆంథ్రపాలజీ టెస్ట్ సిరీస్లో నాతో రాశాడు అండ్ నాదే రాశాడు. ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ చేశాడు, ఈ ఇయర్ చేశాడు అనమాట. ఈ గోట్ 59th ర్యాంక్ అండ్ కేరళలో ఈ అబ్బాయి హైయెస్ట్ ర్యాంక్ ఇప్పటివరకు నాకు తెలిసి. కేరళలో హైయెస్ట్ ర్యాంక్ తనదే అనమాట. అండ్ తర్వాత 104 ర్యాంక్ అబ్బాయి రావుల జయసింహారెడ్డి, వరంగల్ అబ్బాయి. లాస్ట్ ఇయర్ అబ్బాయి ఐపీఎస్ అయ్యాడు, ఐ థింక్ 225 ఎంతో ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ తను నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ చేశాడు, ఇయర్ తను నా దగ్గర ఏ ప్రోగ్రామ్ చేయలేదు. బట్ తను మెయిన్స్ టైంలో తన టెస్ట్ కాపీస్ కొన్ని ఎవాల్యుయేట్ చేయించుకున్నాడు అనమాట, ఒక 2-3 టెస్ట్ కాపీస్. అవి నేను స్టూడెంట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో అది ఆ అబ్బాయికి 104 ర్యాంక్ వచ్చింది అనమాట. 148 ర్యాంక్ అబ్బాయి అశ్విన్ మణిదీప్ కాకుమార్, తను ఒంగోలు గుంటూరు అబ్బాయి. తను ఆల్రెడీ ఐఆర్ఎస్ లో ఉన్నాడు. ఇయర్ నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ దీరదాకా వచ్చాడు, నా దగ్గర ఒక 4 మాక్ ఇంటర్వ్యూస్ చేశాడు అండ్ ఐఎమ్ గ్లాడ్ హి గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 148. అండ్ 155th ర్యాంక్ వచ్చేసి మహారాష్ట్ర అబ్బాయి సుశీల్ శ్రీకృష్ణ అనమాట. ఈ అబ్బాయి శ్రీకృష్ణ డాక్టర్ కూడా, ఎంబీబీఎస్ డాక్టర్, తను నాగ్పూర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్. అండ్ ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ నుంచి నాతో అసోసియేట్ అయినాడు. లాస్ట్ ఇయర్ నా ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు, ఇయర్ కూడా టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు అండ్ ఇయర్ లాస్ట్ ఇయర్ రెండు కూడా నా దగ్గర మాక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్స్ చేశాడు అనమాట. ధీరజ్ రెడ్డి, పెంకేశ్ ధీరజ్ రెడ్డి, ఈ అబ్బాయి తెలంగాణ అబ్బాయి, తనకి 173 ర్యాంక్ వచ్చింది. ఈ అబ్బాయి వచ్చేసి నా దగ్గర ఇయర్ 2021లో మాక్ ఇంటర్వ్యూ చేశాడు, బట్ 23లో నా దగ్గర ఈ అబ్బాయి ఆంథ్రోపాలజీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశాడు. అట్ ద సేమ్ టైం 23 మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా తీసుకున్నాడు అనమాట. సహరిత అనేమో ఇంటర్వ్యూ గైడెన్స్కి వచ్చింది ర్యాంక్ 217. తర్వాత బన్నా వెంకటేష్ అనే అబ్బాయి ఆల్ ఇండియా ర్యాంక్ 467, మన నార్త్ కోస్ట్ ఆంధ్ర అబ్బాయి. తను ఈసారి మాక్ ఇంటర్వ్యూ ధీరత మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ చేశాడు నా దగ్గర. శ్రీనివాసులు గారు అని ఆయన లాస్ట్ ఇయర్ ధీరత మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్ చేశారు, ఇయర్ కూడా చేశారు. సో 526 ర్యాంక్ వచ్చింది అండ్ ఆయనకు ఐపీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత కొయ్యాడ ప్రణయ్ కుమార్ ఒక అబ్బాయి, తను లాస్ట్ ఇయర్ నా దగ్గర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేశాడు, ఇయర్ మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్, లాస్ట్ ఇయర్ కూడా మాక్ ఇంటర్వ్యూ గైడెన్స్. అబ్బాయికి ఐఏఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ర్యాంక్ 554 అనమాట. అండ్ యా నాగభరత్, ఇప్పుడు నన్నుతో ఉన్న అబ్బాయి మరిపాటి నాగభరత్, కడప అబ్బాయి, ఐఐటి ఖరగ్పూర్ అండ్ హీ గాట్ 580 ర్యాంక్ అండ్ యా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ స్టూడియస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే చెప్పిన సెషన్స్ చాలా సీరియస్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసే టైప్ అనమాట. తనకి 580 ర్యాంక్ వచ్చింది, తనకు కూడా ఐఏఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కోటుపురెడ్డి భార్గవ్ అనే అబ్బాయి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ర్యాంక్ వచ్చింది, తను లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ గైడెన్స్, ఇయర్ ఇంటర్వ్యూ గైడెన్స్ చేశాడు, తనకు కూడా ఐపీఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తను శ్రీకాకుళం అబ్బాయి అనమాట. తర్వాత అర్పిత అనే అమ్మాయికి 639 ర్యాంక్ వచ్చింది. రాజ్ కుమార్ చౌహాన్ 703, వీళ్ళిద్దరు కూడా ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. గాదెస్ శ్రీద అనే అమ్మాయి 711 ర్యాంక్, ధీరత ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. సహానా కొరండుపాక 739 ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. సందీప్ కుమార్ 830 ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్. శశికాంత్ కొరావత్ అనేబై ఆల్రెడీ ఐఆర్పీఎస్ సర్వీస్లో ఉన్నాడు అనమాట, తను ఎప్పటి నుంచో నాకు మంచి ఫ్రెండ్ అండ్ తను నా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్, నా మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అన్నింటిలో పార్టిసిపేట్ చేశాడు. తనకు 891 ర్యాంక్ వచ్చింది. అనుప్రియ అనే అమ్మాయి 914th ర్యాంక్, తను నా జనరల్ స్టడీస్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, అలాగే నా ఆంథ్రోపాలజీ మెయిన్స్ టెస్ట్ సిరీస్, నా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ మూడింటిలో తను మా ఇన్స్టిట్యూట్లో చేసింది. తనకు ఆల్ ఇండియా ర్యాంక్ 914 వచ్చింది. తర్వాత సాయి అలేఖ్యా 938 ర్యాంక్, ఈ అమ్మాయి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ చేసింది అనమాట. శృతి జాటౌత్ అనే అమ్మాయి కూడా ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ధీరతలో మా దగ్గర చేసింది. సో ఇది కన్సాలిడేటెడ్గా 23 ర్యాంక్స్ లిస్ట్ ఇప్పుడు నేను మీకు అనౌన్స్ చేశాను. అండ్ యా లైక్ జస్ట్ ఇందాక సార్ చెప్పినట్టే ఈ ఎఫర్ట్ మేము ఇలాగే కంటిన్యూ చేస్తాము అండ్ మా టార్గెట్ అంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి మా ఇన్స్టిట్యూట్ నుంచి 100 ఐఏఎస్ ఐపీఎస్ని పంపించాలనేది మా టార్గెట్. దానికి తగ్గట్టు మేము మా సైడ్ నుంచి ఎంత ఎఫర్ట్ పెట్టగలమో అంత ఎఫర్ట్ పెట్టి కంట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ యా దీస్ ఆర్ అవర్ ర్యాంక్స్. ఇది ఆల్రెడీ ప్రెస్ నోట్కి మేము ఆల్రెడీ రిలీజ్ చేశాము, ప్రెస్ నోట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ మా యూట్యూబ్ ఛానల్లో ఈ ర్యాంకర్స్ అందరి యూట్యూబ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో మీరు అవి కూడా చూసి ఒకసారి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ నాగభరత్ ఈ ఇయర్ ర్యాంకర్ ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు మరిపాటి నాగభరత్, నాకు ఈ ఇయర్ రిజల్ట్స్లో 580 ర్యాంక్ వచ్చింది. అండ్ మాది కడప, మా ఫాదర్ మరిపాటి నాగరాజ్ గారు అండ్ మా మదర్ పేరు మరిపాటి సునంద, నాకు ఇద్దరు సిస్టర్స్. తర్వాత ఈ ఇయర్ నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం మన రిఫ్లెక్షన్ సార్ ఇన్స్టిట్యూట్, అట్ ద సేమ్ టైం వివేకానంద సార్,
నేను సార్ దగ్గర మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ లాంటివి చేశాను, తర్వాత టెస్ట్ సిరీస్. అండ్ అప్పుడు సార్ ఇచ్చిన గైడెన్స్ నాకు చాలా హెల్ప్ అయింది. అంటే చాలామంది ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటుందంటే, మనం మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే వాళ్ళు ఏదో ఎవాల్యుయేట్ చేస్తారు, దానికి పెద్ద డిస్కషన్ జరగదు. బట్ సార్ దగ్గర నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, నాకు చాలా లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ చాలామంది చెప్పారనమాట సార్ దగ్గర తీసుకో అనేసి. సో అప్పుడు నేను సార్ దగ్గర తీసుకున్నప్పుడు నాకు ఎలా ఉండేదంటే, ప్రతి ఒక టెస్ట్ జనరల్గా 3 అవర్స్ రాస్తాను. ఆ 3 అవర్స్ టెస్ట్ సార్ నన్ను కూర్చోబెట్టుకొని ఒక 7-8 టెస్ట్ లాంటివి ఒక 3 అవర్స్ నాతో టైం స్పెండ్ చేసి ప్రతి టెస్ట్కి ప్రతి లైన్ చదివి, ఇది ఇలా కాకుండా వేరే రాస్తే బాగుంటుంది, లేదంటే ఇక్కడ ఇంకో పాయింట్ పడాలి, లేదంటే నీ కంక్లూజన్స్ వేరేగా ఉండాలి, నువ్వు స్పేస్ మేనేజ్ చేసుకో, ఇలాగ ప్రతి విషయం చిన్న ఎలిమెంటల్ థింగ్ నుంచి ఆయన నాకు నేర్పించారు అనమాట. సో అందుకే నాకు తెలిసినంత వరకు నాకు లాస్ట్ ఇయర్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ నాకు ర్యాంక్ రాలేదు. ఈ ఇయర్ ఈ ర్యాంక్ రావడానికి కారణం డెఫినెట్లీ మచ్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు సార్ ఓన్లీ. తర్వాత ఇంటర్వ్యూ టైంలో కూడా ఈ మెయిన్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఆ ఇంటర్వ్యూకి క్లోజ్గా సార్ నాకు ఒక 1-on-1 ఇంటర్వ్యూ తీసుకున్నారు 2 సార్లు. సో అలాంటి ఇన్పుట్స్ ఆయన ఇవ్వడం వల్ల నాకు డెఫినెట్లీ అవి మార్క్స్గా కన్వర్ట్ అయ్యి వాళ్ళ ర్యాంక్ వచ్చింది. సో డెఫినెట్లీ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ వివేకానంద సార్, అండ్ ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు మై ర్యాంక్. పత్రికా ప్రతినిధులందరికీ ఇక్కడ ఇచ్చేసినందుకు, అలాగే మా ర్యాంకులన్నింటినీ కూడా సవివరంగా మీకు చెప్తే విన్నందుకు ఓపికగా ధన్యవాదాలు. అలాగే వీటన్నింటినీ కూడా ప్రచారంలో తీసుకొచ్చి అందరికి ఐఏఎస్ ఐపీఎస్ కావాలనుకుంటే వాళ్ళ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్ అకాడమీకి రికమెండ్ అయ్యేలాగా చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.